త్రిబుల్ త్రిబులాల్ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒక రేంజ్ లో ఊపేసిన చిత్రం చాప్టర్ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అందుకోవడంలో నూటికి నూరు శాతం సఫలీకృతం ఇదిలా ఉండగా మన టాలీవుడ్ లో ఈ సినిమాకి స్టార్ హీరోల రేంజ్ లో వసూలు రావడం చూస్తుంటే ఈ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు సినిమా బాగుంటే చాలు ఏ భాష అయినా ఏ హీరో అయినా ఎలాంటి భేదాభావం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరించే స్థాయిలో వేరే ఎవరు కూడా ఆదరించలేరు అనే పదానికి ఇదొక ఉదాహరణ ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ కూడా వైజాగ్ లో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో తెలుగు ప్రేక్షకులకి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఎంతో ఎమోషనల్ గా ఆయన మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది ఆయన మాట్లాడిన మాటల్లో తెలుగు భాషన్నా తెలుగు ప్రేక్షకులన్నా ఆయనకి ఎంత గౌరవమో అర్థమయ్యేలా చేస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటి అంటే త్వరలోనే యష్ తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడు అని వినికిడి పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు ఇటీవల యష్ ని కలిసి ఒక అద్భుతమైన స్టోరీని చెప్పారట ఈ స్టోరీ ఆయనకి ఎంతగానో నచ్చడంతో ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం ప్రస్తుతం పుష్ప పార్ట్ టూ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఈ సినిమా పూర్తవగానే యష్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి ఇక ఈ సినిమాతో పాటుగా మరిన్ని తెలుగు సినిమాలు చేయడానికి యష్ విపరీతమైన ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాడు కేజీఎఫ్ సిరీస్ తో తెలుగు సినిమా స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యష్ ఆ ఇమేజ్ ని తన తదుపరి సినిమాలతో కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి